Hi friends, welcome to FinGreeks. Irozu mana topic new price bond calculation. Unduga topic velle mundu naku two questions arise cheyandi. Ikkada meer chuste why we calculate new price of the bond, yield effect of the price of the bond. Ee questions ka answer once manaki topic complete ayin tarvata clear avutundandi. So friends, chaala varaku na videos hide chestunnayi. Once meer subscribe cheyagane total playlist lo unna videos anni display avutayandi. Ippudu manam topic loki velthe ఇక్కడ క్వశ్చన్ చూడండి. బాండ్ విత్ 7.3% ఈల్డ్ అండి. ఇక్కడ వైటి ఏమో 7.3% ఉంది. యాజ్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 5.4, డ్యూరేషన్ ఆల్రెడీ మెన్షన్ చేశారండి 5.4, అండ్ ఇస్ ట్రేడింగ్ అట్ $985 అండి. ఈ బాండ్ వాల్యూ $985 ప్రెజెంట్. ఇఫ్ ద ఈల్డ్ డిక్రీజెస్ 7.1%, ప్రెజెంట్ 7.3 ఉండేది, ఈల్డ్ 7.1కి డిక్రీజ్ అయితే ద న్యూ బాండ్ ప్రైస్ ఈస్ క్లోజెస్ టు. సో ఇక్కడ మనకేంటి, ఈల్డ్ డిక్రీజ్ అయినప్పుడు సో ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎలా ఉంటుంది, న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ప్రెజెంట్ ట్రేడ్ అవుతున్న బాండ్ వాల్యూ 985 అండి. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. నార్మల్గా మనకి ఈల్డ్ చేంజ్ తెలుసండి, అలాగే ప్రైస్ ఆఫ్ ద బాండ్లో ఎంత చేంజ్ వచ్చిందో కూడా మనకు తెలియాలి. సో పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ ముందుగా ఫార్ములా మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ అంటే డ్యూరేషన్ ఇంటూ ఈల్డ్ చేంజ్ ఇన్ పర్సంటేజ్. మనకి డ్యూరేషన్ తెలుసండి 5.4, అలాగే ఈల్డ్ చేంజ్ ఇన్ పర్సంటేజ్ అనేది ఈల్డ్ ఎంత అండి 7.3 నుంచి 7.10 డిక్రీజ్ అయింది. ఎంత డిక్రీజ్ అయింది, 0.20% అనేది ఈల్డ్ డిక్రీజ్ అయింది. ఈ బేసిస్లో మనకు పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ అనేది తెలుస్తుంది. సో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ మీరు చూస్తే పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ ఈక్వల్ టు -5.40 డ్యూరేషన్ అండి, డ్యూరేషన్ ఇంటూ ఈల్డ్ చేంజ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, -0.20 ఈల్డ్ డిక్రీజ్ అయింది. సో చేస్తే మనకి ఎప్పుడైనా సరే ఈల్డ్ డిక్రీజ్ అయినప్పుడు మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అయిందండి, ప్లస్ వాల్యూ వేస్తామో ఇంక్రీజ్ అయింది కాబట్టి 1.08%. ఈ బేసిస్తో మనము న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ మనకి ప్రెజెంట్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది 985 అండి, $985 బాండ్ ప్రైస్. సో న్యూ ప్రైస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఎంతైతే పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ అయిందో ఆ వాల్యూతో కాంపౌండ్ చేయాలి. సో కాంపౌండ్ చేయాలి అంటే ఇక్కడ మనం చూస్తే 1+0.0108% ఉంది, ఇలా మార్చుకొని 1తో యాడ్ చేస్తామండి. సో కాంపౌండ్ చేస్తున్నాం. సో 985 ఇంటూ 1.0108 చేస్తే $995.64 అనేది న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ వాల్యూ అండి. ఈ విధంగా మనకి ప్రైస్ ఆఫ్ ద బాండ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఎప్పుడు మన ప్రైస్ ఈల్డ్ చేంజ్ అయినప్పుడు, నెక్స్ట్ బాండ్ ప్రైజెస్లో చేంజెస్ వచ్చినప్పుడు మనం న్యూ ప్రైస్ ఆఫ్ ద బాండ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.